తెలంగాణ పోలీసులు వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం చాలా గొప్పగా ఉందని మహారాష్ట్ర డీజీపీ దత్తా పడసిల్కికర్ ప్రశంసించారు. ఈరోజు పండాగుట్ట పోలీస్ స్టేషన్ను ఆయన సందర్శించారు. 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నగరాన్ని మరింత సురక్షితంగా మారుస్తామని ఈ సందర్భంగా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దేశంలోనే మిగతా వాటికి ఆదర్శమని మహారాష్ట్ర డీజీపీ అన్నారు. ఎక్సలెంట్ యూజ్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీ అండ్ ఆల్ ద గుడ్ థింగ్స్ దట్ హావ్ బీన్ పుట్ ఇన్ టు ప్లేస్. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ హ్యాస్ రిసీవ్డ్ ద సెకండ్ బెస్ట్ పోలీస్ స్టేషన్ అవార్డ్ ఇన్ ద లాస్ట్ ఇయర్. ఐఎమ్ షూర్ దిస్ వర్క్ విల్ కంటిన్యూ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ మేనర్. ఐ వుడ్ సే దట్ తెలంగాణ స్టేట్ హ్యాస్ గాన్ రియలీ డన్ ఎక్సలెంట్ వర్క్ ఇన్ గెటింగ్ ఆల్ మోడర్న్ గ్యాడ్జెట్స్, గెటింగ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అండ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ప్లేస్. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ పోలీసింగ్ ఇన్ అ బిగ్ వే అండ్ గోయింగ్ టు హెల్ప్ సిటిజన్స్ ఇన్ మేకింగ్ ఆర్ పోలీసింగ్ మోర్ సిటిజన్ ఫ్రెండ్లీ. బెస్ట్ విషెస్ టు దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్ సిటీని ఒక సేఫ్ అండ్ సెక్యూర్, ఒక క్రైమ్ ఫ్రీ సిటీగా మార్చడంలో ఈ సీసీటీవీస్ పాత్ర ఏంటి? హైదరాబాద్ సిటీలో ఎన్ని సీసీటీవీస్ వచ్చాయి? ఇవి ఎలా వాడుతున్నాం? హాకై యాప్ ఎలా పనిచేస్తుంది? ప్రజలందరూ కూడా దాన్ని ఎలా వినియోగించుకుంటున్నారు? వాళ్ళు ఎలాంటి సర్వీసెస్ని ఈ యాప్ ద్వారా వాడుకుంటున్నారు అనేది కూడా డీటెయిల్గా చూడడం జరిగింది. ఇంటర్నల్గా మనం టీఎస్ కాప్ యాప్ ఏదైతే ఉందో ఏరియాల్లో ప్రొయాక్టివ్గా నేరాలు జరగకుండా ప్రివెంట్ చేయడానికి ఈ యాప్ ఎలా ఉపయోగపడుతుంది? మన గోల్ హైదరాబాద్ సిటీలో 10 లక్షల సీసీటీవీ కెమెరాలు తీసుకురావడం అనేది మన గోల్.